బ్రహ్మాండంగా చేస్తున్నాడు నాయన నా బిడ్డ మల్లెపూ బాట వేశాడు పేదలకి మహిళలకి పేదరికానికి అంతా ముళ్ళ బాట కాదు తీసేశాడు పూల బాట వేశాడు మాకు ఈ రోజు మేము ఒకరిని అడగకుండా దేహం అని అడగకుండా గర్వంగా బతుకుతున్నాం అది ఆ భిక్షం ఆ పూల బాట వేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డ ఆయన దయవల్ల మేము మహిళలం బతుకుతున్నాం కాకపోతే ఒకటి జిఎన్ఎం చేసినారు దిక్కులేని పిల్లకాలంతా నర్సింగ్లు వాళ్ళకు కొంచెం వదలమనయ్య వికలాంగుల బిడ్డలు ఉన్నారు వాళ్ళే పాస్ అయ్యి ఉన్నారు పాపం చాలా అనాథులు ఉన్నారు వాళ్ళని కొంచెం ఉద్యోగాలు చేర్పించమను చాలు అన్నీ బాగున్నాయి పుష్కలంగా మేమున్నంత వరకు నా బిడ్డ ఉండాల్సిందే ఆ సీట్లో ఇంకెవరు వచ్చేదానికి లేదు ఒప్పుకోము కూడా ప్రాణాలు ఇచ్చేస్తామని ఆయనకి అంతే పథకాలన్నీ బాగున్నాయా బ్రహ్మాండంగా వాలంటీర్లు కూడా బాగున్నారు పథకాలు బాగున్నాయి వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అంతకుముందు అబ్బా ఎందుకనే ఇప్పుడు పిచ్చి కుక్క కంతది రోడ్డు మీద అది ఆడకనే ఉంటుంది ఏడ వచ్చి మనుషులు కరుస్తుందని ఆ పరిపాలన అట్టుండేది మాకు భయంతో ఇప్పుడు ఒక నీడగా ఇచ్చాడు మన ఆయన అది సార్ ఇలా చంద్రబాబు అప్పుడు ఏం చేయలేదా అబ్బా ఎందుకు చెప్తావు నాయన గజ్జి గజ్జి కుక్క మాటలు చెప్తే చెప్తే నాయన తేట తగులుకొని బాధపడుతున్నాం ఆ గజ్జి కుక్కతో ఇప్పుడు ఆ తేట అంతా ఇంజక్షన్తో చేసేసాడు మన ఆయన జగన్ ఉన్నప్పుడు బాగా చేశాను జగన్ చేయట్లేదు అన్నారు చంద్రబాబు ఏం చేశాడంట ఇంకెందుకయ్యా ఆ గడాపోడిని అడిగిచ్చేది నా చేత మా కడుపులో మంట ఆ అపార్ట్మెంట్కి డబ్బు కట్టించుకున్నాడు 12,000 25,000 అట్ట కట్టారు రిక్షాలు తొక్కునేవాళ్ళు ఆటోలు తోలుకునేవాళ్ళు ఎలాంటి అపార్ట్మెంట్లు కట్టించున్నాడు ఆ బిడ్డలకే కూలిపోతాయి అలాంటి డబ్బు అంతా తిన్నాడే చంద్రబాబు ఏం బాగుపడతాడా ఉండేది ఒక కొడుకు ఏం బాగుపడతాడా మా ఉసిరంతా తగలదా మాకు 500 లెక్కన తీసుకున్నాడు పేదలం ఆ 4 ఇళ్ళు పాశ్వములు చేసి కట్టాం ఆ డబ్బు అంతా ఇప్పుడు అపార్ట్మెంట్లు ఎట్టున్నాయంటే ఉహ్ అంటే పడిపోతాయి ఇంకా బిడ్డలు ఏడ తెచ్చి కడతారు 25,000 110 లక్షలు తెచ్చి కట్టున్నారు ఆటో పిల్లకాయలు రిక్షా పిల్లకాయలు బేల్దారోళ్ళు అందరినీ మోసం చేసి తీసుకున్నాడే ఏం బాగుపడతాడు ఈయన ఈయనేం పరిపాలన చేశాడే దొంగ దొడ్డి వచ్చుడు ఆయన దొడిదారు వచ్చి పిల్లల్ని తీసుకున్నా ఆయన ఏం పనికి వస్తాడు ఆయన ఊగించుకొని తిరగాల్సింది ఆయన వెనక భాగం మరి తర్వాత ఎవరు మరి ఆయన తర్వాత చంద్రబాబు తర్వాత ఎవరు అవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెలుగు ఒక చందమామ ఆ వెన్నెల మల్లెపూల బాట మాది మా జగన్ ఇది మా వైఎస్ది అది వాలంటీర్ పెట్టారు కదా పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు నేను అందరూ చేస్తున్నారు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క ఇంటికి వచ్చి అడుగుతున్నారు వాలంటీర్లు చాలా కష్టపడుతున్నారు ఏ ఆగిట్లోకి వచ్చి చెప్తున్నారు మా ఇటు చేసుకోండి ఇవి వచ్చినాయని చెప్తున్నారు బాగా చెప్పేస్తారు న్యాయం అంటే ఆయన వెనకరు చేస్తుంటారేమో అది ఆయనే చూసుకుంటాడు ఏదైనా వెనక ముందు అనేది ఉంటుంది కదా ఒక్కరోనా పొరపాటు అదే లేకుండా ఉంటుందా ఆయనే సరి చేస్తాడు ఏదైనా తీడు చేస్తాడని మా నమ్మకం మరి ఇప్పుడు చంద్రబాబు ఏమో అమరావతి కావాలండి రాజధాని జగన్ ఏమో 3 చోట్ల పెడితే డెవలప్ అంటున్నాడు మరి 3 చోట్ల పెడితేనే నిరుపేదలు బతుకుతారు ఆ ఒక్క దాంట్లో పెట్టి ఆయన ఎకరాలు కుమ్మదీసి పేదల్ని మోసం చేసి కొని డబ్బులుగా అమ్మి డ్రామాలు వేస్తున్నాడు సలికోటి డ్రామాలు వేస్తున్నాడు అవి ఆడపోతాయనేది ఆ బిర్నామలన్నీ ఆడపోతాయా బా అని భయపడుతున్నాడు ప్రజలు సుమ్మెత్తుకొని ప్రజల కష్టం తిని కొడుకు బలిసేసి ఉన్నాడు దేనికైనా ఎందుకయ్యా ఇంకా మా కడుపు మంట పాదయాత్రలు చేస్తాడు ఆ భూమి కూడా కూలిపోతుంది ఒకగానే అడుగు కనిపెడితే బ్రహ్మాండంగా మా నాయన పెట్టిన ఆలోచన ప్రతి ఒక్క పేదవాడు బతుకుతాడు 3 రాష్ట్రాలు కానీ పెడితే మా 3 రాష్ట్రాల్లో ప్రజలంతా బతుకుతారు మరి అమరావతి చంద్రబాబు ఈ మధ్య కూడా వెళ్ళాడు మరి అక్కడ బాధపడుతున్నాడు నేను పెట్టాను తేలాపోతున్నాను అని బాధపడుతున్నాడు మొన్న కూడా వెళ్ళి అయ్యో నటనలో డ్రామాలు మోసపు మాటలు నక్క మాటలు అయ్యింది జిత్తులు నక్కోడు అలాంటి ఎన్టీ రామారావునే మోసం చేశాడు మరి రైతులు ఇంకా దీక్ష చేస్తా ఉన్నారు అక్కడ మరి ఆయన మాట్లాడిన వాళ్ళు రైతులేను అసలు అట్ట దీక్ష చేసేవాళ్ళు ఇంత శ్రమించి కష్టపడి మన కోసం ఆయన ఎన్ని 3,000 ఎన్నో అడుగులు నడిచినాడు పాదయాత్ర ఎర్ర టెన్లో చెమట్ల కాత ఇవన్నీ చేసి కష్టపడి బయటకు వచ్చిన మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిందువుని ఇచ్చేసిపోయాడు ఆ మహానుభావుడు పెద్ద ఆయన తెలిసినాయి అప్పుడు ఆయన మనసులో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు
ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పరిపాలన చేసినోడు ఏమి ఇచ్చాడు మాకు? తొర్రిపోయిన గొడుగులు, చీకట పడితే వాన పడితే ఇళ్ళలో వర్షాలు, ఇలాంటి కష్టాలు మేము పడుతున్నాం. ఆ తొర్రిపోయిన అపార్ట్మెంట్లు కట్టించాడు. ఏమన్నా సుఖమయ్యా? 110 ఎక్కడ మేము పేదవాళ్ళని తెచ్చి కట్టాం. రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు అల్లాడిపోతున్నారు. మరి వాళ్ళ ఉసిరుప్ప తగలుతున్నాయినా? అలాంటివే కట్టేదే? అలాంటి పనులు చేసినోడు ఇట్టటోడు వస్తాడా? రాడు 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 రాని కూడా. ఇప్పుడు జగన్ వస్తే 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నాడు. 25 తారీఖు జగన్ ఇవ్వగలుగుతాడా? సరేనా? ఇవ్వగలుగుతాడు. ఇంత చేసినోడు ఖచ్చితంగా చేయడా? ఇన్ని లైట్లు వెలిగించినోడు అడవిలో కూడా వెలిగించడా? మొత్తం మీద ఆయన వచ్చి ఇప్పుడు 18 నెలలు అయింది, ప్రజలు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా రోజా పూలు బాట నడుస్తున్నారు, మల్లెపూవు బాట నడుస్తున్నారు. లక్షణంగా ఉండదు, మాకు మనస్తృప్తిగా ఉండదు. మేము ఉన్నంత వరకు ఆ నాయన ఉండాల్సిందే, మరొకరు రాకూడదు. మాకు ఇష్టం లే. మాకైతే ఎటువంటి లోపాలు ఏమి కనిపించట్లేదు. ప్రస్తుతానికి అమ్మ ఒడి పథకం బాగా మంచి రన్నింగ్లోనే ఉంది. రైతు భరోసా కానీ బాగానే ఉంది. ఇంకా ఆయన పెట్టిన పథకాలన్నీ 90% అమలు అయిపోయినాయి. ఎలక్షన్ పూర్తి కాకుండా కూడా ఇవన్నీ ఉండాలి కదా, పంచాయతీ అని ఇంకా చాలా ఉండాలి. ఆయన కాకుండా కానీ పథకాలని, పెన్షన్ కానీ 1వ తేదీ మాకు ఇస్తూ ఉండరు. వాలంటీర్లు కూడా సక్రమంగా పని, అక్కడక్కడే వాలంటీర్ల వల్ల కొంచెం కంప్లైంట్, సరిగ్గా వీళ్ళు వర్క్ చేయనందువల్ల కొంతమందిని ఇబ్బంది పెడతా ఉండరు, అక్కడక్కడ ఉంది. అంతేగాని 90% ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అంతా హ్యాపీ. అవునవును. ఎలా ఉంటుంది? అన్ని పథకాలు అమలు చేసి బాగా చేసేవాడు అతనికే చేస్తాం. అందరం కూడా అతనికే సపోర్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు గారి పరిపాలన, జనాభా పరిపాలన అంటే ఆయన ప్రభుత్వంలో అతను చేసినాడు. కొనుక్కొని అవకతవకల వల్ల వాడిపోయాడు అతను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు దీంట్లో ఏమీ అట్లా ఏమి కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే వచ్చిన జరుగుతూ ఉండే కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్న కారణంగా ఇప్పుడైతే ఏమి కనిపించలేదు. ఎలక్షన్ టైంకి ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు వరకు అయితే మనకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్ది టైం పడుతుంది సార్ తెలియాలంటే. అట్లా కాదు, దీంట్లో 1 సంవత్సరం రోజులు దీన్ని ఇదే పోయింది కదా, దగ్గర 9 నెలలు. కాబట్టి కరోనా వల్ల కొంచెం చేశాడు, కానీ ఇంకా ఎఫిషియన్సీ పూర్తిగా పూర్తి స్థాయిలో బయటపడాలంటే కొన్నాళ్ళు పడుతుంది. అమరావతి ఇష్యూ సెటిల్ అయితే తప్ప రాష్ట్రం సెటిల్ కాదనే ఉద్దేశం. ఎన్నికలు లేదు, కొంచెం టైట్ అవ్వచ్చు. ఇంతకు ముందు మాదిరి ఈజీ కాకపోవచ్చు, ఈజీ కాకపోవచ్చు, ఇది నా అభిప్రాయం. టీడీపీ అని నేను ఎట్లా చెప్తాను, ఇంతకుముందు అది ఇంకెవరైనా ఛాన్సెస్ ఇంతకుముందు మాదిరి లేవని నా అభిప్రాయం. ఏం లోపం లేదు, ఇచ్చారు సార్, అన్ని పథకాలన్నీ అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంతా బాగానే పనిచేస్తున్నారు. జగన్ పాలన అంటే ఇంకా ఒళ్ళే లీడ్లో ఉన్నా కూడా ఒళ్ళే గెలుస్తారు కంపల్సరిగా. మీకు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే అంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో? ఏమి ఇబ్బంది లేదు, వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు చక్కగా వచ్చి మనకి ఏం కావాలన్నీ చూస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారా? లేదు, ప్రజా వల్ల పనిచేస్తున్నారు మామూలుగా. అదంతేం లేదు, అంతేం లేదు. ఒక పని మనం చెప్పినా కూడా వాళ్ళు చేసుకొని చూపించుకొని తీసుకొని వచ్చి మనకు చేస్తున్నారు. అందుబాటులో ఉండదు.